హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. జ్ఞానం మనిషిని చరిత్రవంతులుగా చేస్తుంది. ఇటువంటి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. మనం జీవితంలో భక్తి అనేది చాలా ముఖ్యం. దేవుణ్ణి ధ్యానించడం వల్ల ప్రతి సందర్భంలోనూ ఆ భక్తే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, అది ఎలా ఉండాలో మాకు తెలియజేస్తారా అమ్మ? ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని అన్ని రకాల పరిస్థితుల్లో రక్షించేది కూడా భగవంతుని యందున్నటువంటి భక్తి. అయితే ఈరోజు భక్తి అంటే ఏంటో, అసలు నిజమైనటువంటి భక్తి మన జీవితాన్ని ఎంత ధన్యంగా చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. భక్తి అంటే మనం ఏమనుకుంటాము అంటే, ఉదయాన్నే లేచాము, ఏదో చాలా హడావుడిగా తొందరగా భగవంతుని ముందు ధూప దీప నైవేద్యాన్ని సమర్పించాము, మనకి ఏదో నచ్చినటువంటి మనకి ఉపయోగపడేటువంటి ఒక మంత్రాన్ని చదివాము, ఇక అయిపోయింది భక్తి అని అనుకుంటున్నాము. సో ఇక తర్వాత మనం అనుకుంటాం, నేను రోజు భగవంతుడికి పూజ చేస్తున్నాను కదా, భక్తి చేస్తున్నాను కదా, మరి నేను ఆశించిన ఫలితాలు ఎందుకు నెరవేరట్లేదు, నేను ఆశించిన కోరికలు ఎందుకు నెరవేరడం లేదు, నేను భగవంతుని ముందు రోజు ఇంత పెద్ద లిస్టు పెడుతున్నాను కదా, నా మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు, నేనెందుకు ఐశ్వర్యవంతుడిగా ధనవంతుడిగా అవ్వట్లేదు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. వాస్తవానికి భక్తి అంటే ఫస్ట్ మనము అన్నింటినీ మర్చిపోయి పరమాత్మని యొక్క భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ ఆ తండ్రి యొక్క ప్రేమలో మనము లవలీనం అవటం. అండ్ నెక్స్ట్ భక్తి అంటే మనల్ని మనం సమర్పించుకోవటం, అంటే మనం చేసేటువంటి మన ఆలోచనలలో ఒక శ్రేష్టత, మన మాటలలో ఒక మంచి సద్భావం ఉండడము, దానివలన ఇతరులకి ఆనందాన్నే కలిగించటము, అలాగే మనం చేసేటువంటి కర్మలు కూడా మంచి కర్మలుగా ఉండటం, ఇలా పరమాత్మకి మనల్ని మనము హృదయపూర్వకంగా సమర్పించుకోవటం. అంటే ఇక్కడ ఫస్ట్ భగవంతుడా, ఈ జీవితం అనేటువంటి ఈ సంఘర్షణ స్థలంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో లాభ నష్టాల మధ్య, ఎన్నో కష్ట నష్టాల మధ్య నేను ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నాకు తప్పకుండా నీ ప్రేమ కావాలి, నీ శక్తి కావాలి, నీ యొక్క సహాయ సహకారాలు నాకెప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా పరమాత్మ యొక్క శక్తిని, పరమాత్మ యొక్క ప్రేమని, పరమాత్మ యొక్క దీవెనలని మనం మన జీవితంలోకి ఆహ్వానించటం. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో ఆటోమేటిక్గా పరమాత్మ తండ్రితో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సో ఎందుకంటే మనస్సు అనేది ఎలాంటిది అంటే చాలా చాలా చంచలమైనటువంటిది. మనస్సు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఈ క్షణం ఇలా ఆలోచిస్తుంది, ఈ క్షణం చాలా సంతోషంగా ఉంటుంది, మరుక్షణం దానికి ఎవరో ఏదో అన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతూ చింతిస్తూ ఉంటుంది, ఈ క్షణం నేనే అంతా సాధించగలను, నాకు అన్ని విజయాలు నేను సొంతం చేసుకోగలను అని చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, మరుక్షణం నేనేమి చేయలేను అనేటువంటి ఒక డిమోటివేషన్లోనూ ఉంటుంది. సో మనస్సు బహుచంచలమైనది, అది స్థిరంగా ఉండదు. మరి అలాంటి మనస్సుతో మనము భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఆ చంచలత్వాన్ని తగ్గించుకొని స్థిరంగా కొన్ని క్షణాలైనా సరే పరమాత్ముని యొక్క ప్రేమను ఆస్వాదించగలిగేటువంటి స్థితినే భక్తి అని చెప్పి చెప్తారన్నమాట. కానీ ఈరోజు మనకి భక్తి అనగానే జనరల్గా ఏం గుర్తొస్తుంది, ఏ లిస్ట్ కోరికల లిస్ట్ భగవంతుడి ముందు పెట్టాలి, ఎలా నా వ్యాపార వృత్తి ఉద్యోగ నిర్వహణలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, భగవంతుడికి నేను ఇంత పూజ చేస్తున్నాను, నాకు ఇంకా ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత దుఃఖం ఉంది, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి అంటే నిజంగా మనము పరమాత్మతో తాదాత్మకం చెందడం లేదన్నమాట. సో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఓ పరంపిత పరమాత్మ సర్వేశ్వర, ఇంత విశ్వానికి రచయిత మీరు, ఇంత విశ్వభారాన్ని మోస్తున్నారు మీరు, విశ్వభారాన్ని ఎంతో తేలికగా ఈజీగా మోయగలిగినటువంటి మీకు నా జీవిత భారాన్ని మోయడం పెద్ద కష్టమేం కాదు,
కాబట్టి నన్ను నేను పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాను కాబట్టి నాకు సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితులయందు మీ తోడు కావాలి అయితే ఇలా ఉట్టిగా మాటలు చెప్పకూడదు భగవంతుడే ముందు సంపూర్ణ విశ్వాసము నిశ్చయ బుద్ధి ప్రీతి బుద్ధితో మనం ఎప్పుడైతే ఇలాంటి మాటలు చెప్తామో అప్పుడు మనము విజయాన్ని సొంతం చేసుకోగలం అలాగే భగవద్గీతలో పేర్కొన్న నాలుగు రకాల భక్తుల గురించి తెలియజేయండి మేడం సో భక్తి అంటే ఇప్పటివరకు మనము భగవంతుని యందు ఉండేటువంటి ప్రేమని మన మనస్సుని మన హృదయాన్ని పరమాత్మకి సమర్పించుకోవటమే భక్తి అనుకుంటున్నాం మరి ఇది చాలా చక్కటి క్వశ్చన్ నిజంగా భగవద్గీతలో నాలుగు రకాల భక్తులని పేర్కొడం జరిగిందన్నమాట అందులో ఎలా చెప్తారు అంటే చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్చన ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్చన ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అంటే నన్ను భక్తులు నాలుగు రకాలుగా నాకు దగ్గరవుతారు నన్ను ప్రేమిస్తూ ఉంటారు నాతో సంబంధాన్ని జోడిస్తారు ఆ నాలుగు రకాల భక్తులేంటో విను అర్చనని పరమాత్మ ఇక్కడ సంబోధిస్తారన్నమాట ఫస్ట్ వచ్చేసి ఆర్తో అంటే దుఃఖం వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనసు చాలా మనసుని కష్టపెట్టుకుంటుంది కదా మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం కదా బాధపడుతూ ఉంటామో శోకిస్తూ ఉంటామో చింతిస్తూ ఉంటామో సో ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాదు మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరు సో ఆ సమయంలో కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదలన్నింటి నుంచి మనల్ని తొలగించి మన జీవితంలో దుఃఖ దారిద్ర్యాన్ని నాశనం చేసేది పరమాత్మ మాత్రమే అని అలా దుఃఖం సమయంలో ఆపద సమయంలో పరమాత్మని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఆర్తః అండ్ నెక్స్ట్ వచ్చేసి జిజ్ఞాసువు అంటే ఏదో తెలుసుకోవాలి అసలు భగవంతుని తత్వం అంటే ఏంటి భగవంతుని ప్రేమ ఎలా ఉంటుంది ఆయన కృప ఎలా ఉంటుంది ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి ఆయనకి సమీపంగా వస్తే ఈ జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుంది ఒక జిజ్ఞాస ఒక క్యూరియాసిటీ ఒక జీల్ అండ్ ఎంతోసియాసిం మన మనస్సులో ఉంటుంది సో అలా భగవంతుణ్ణి సమీపించేటువంటి వాళ్ళు జిజ్ఞాసులో సో ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి ఇక్కడ మూడవ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే భౌతిక విషయ వస్తు ప్రాపంచిక లాభాల కోసం అంటే మనకి ఉద్యోగం రావాలి అని మనం జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి అని అనుకున్న నచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్నే వివాహం చేసుకోవాలి అని మార్క్స్ బాగా రావాలి అని మంచి ఇల్లు కట్టుకోవాలి అని తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అని ఇలాంటి కోరికలన్నీ ఉంటాయి కదా సో వీసా కూడా రావాలి అని తొందరగా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా కోరికల లిస్ట్ ఉంటుంది కదా సో ఈ ప్రాపంచిక విషయ వస్తు కోసము ఈ భౌతిక వస్తువులు ఈ కోరికలన్నింటి కోసము పరమాత్మని ఆశ్రయించేటువంటి వారు ఈ మూడవ కేటగిరీ అన్నమాట సో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి ఇక నాలుగవ కేటగిరీ వచ్చేసి జ్ఞాని యోగి ఆత్మలు ఈ జ్ఞాని యోగి ఆత్మలకి ఎవరు కావాలి అంటే భగవంతుడు కావాలి పరమాత్మ కావాలి ఈశ్వరునితో సంబంధం కావాలి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం కావాలి వాళ్ళ యొక్క స్వస్వరూపం కావాలి మనస్సు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది దాన్ని ఎలా మనము దానిలో వచ్చేటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి ఎలా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ యాటిట్యూడ్ నడుస్తున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ వైపుకి ఎలా షిఫ్ట్ చేయాలి మన గురించి మన జీవితం గురించి మనం ఎలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనేది జ్ఞాని ఆత్మలన్నమాట ఎప్పుడైతే మన మనస్సుకి ఇంత విసడం ఇంత జ్ఞానము వస్తుందో ఆటోమేటిక్గా పరమాత్మని మనము చాలా సమీపంగా అనుభవం చేసుకోగలం అంటే ఈ జ్ఞానం ఎలా పనిచేస్తుందంటే మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే మనకు నచ్చిన కోరికలన్నీ భగవంతుడు తీరుస్తూ ఉంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చాలా మంచివాడు ఎందుకంటే మన కోరికలన్నీ తీరుస్తున్నారు కాబట్టి ఒకవేళ మనం కోరుకున్న కోరికలు తీర్చకపోతే ఎలా ఆలోచిస్తుంది మనస్సు భగవంతుడు ఉన్నాడు అనదు అప్పుడు ఏమంటుంది మనస్సు భగవంతుడు లేడు
నేనే కోరిన కోరిక ఆయన తీర్చడం లేదు అని ఆలోచిస్తుంది. కానీ ఎప్పుడైతే మన బుద్ధి నిండా జ్ఞానం ఉంటుందో అప్పుడు కాదు, నా కోరికలు తీర్చినా తీర్చకపోయినా పరమాత్మ సర్వశక్తివంతంగా ఉన్నాడు. సో నా భావనలలో నా ఆలోచనలలో పొరపాటు ఉంది, నేను పరమాత్మని సమీపించే విధానంలో పొరపాటు ఉంది అని ఎప్పుడైతే మనకి మనం ఆ మెంటల్ అవేర్నెస్తో మనకి మనం ప్రోగ్రామ్ చేసుకొని మనకి మనం ట్యూన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అప్పుడు పరమాత్మకి సమీపించగలం. సో ఫస్ట్ ఎవరైనా సరే ఈ కోరికల లిస్టుతో పరమాత్మ దగ్గరికి వస్తారు. తర్వాత భగవంతుని యొక్క మహాతత్వాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, యోగాన్ని, శక్తిని, ప్రేమని ఒకసారి అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక పరమాత్మని వదిలిపెట్టారు. అలాగే భక్తి జ్ఞానం గురించి మాకు తెలియజేశారు. అలాగే భక్తి జ్ఞానం వల్ల మన జ్యోతిష్యంలో కావచ్చు, మన జాతకంలో కావచ్చు, అలాగే భవిష్యత్తులో కావచ్చు ఉన్న దోషాలను కూడా తొలగించుకోవచ్చు అంటారా? ఈరోజు మనం చిన్న చిన్న విషయాలలో కూడా చాలా భయపడుతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా అపశుభం అపశకునం ఎదురొచ్చినా చాలా బాధపడుతూ ఉంటాం. సో చింతిస్తూ ఉంటాం. సో కొంతమంది వార ఫలాలు చూసుకుంటూ ఉంటారు, మాస ఫలాలు చూసుకుంటూ ఉంటారు, సంవత్సరం రాగానే నా జ్యోతిష్యం ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ఉంటారు. సో నిజంగా మనము భక్తి చేయటం వలన, శ్రేష్ఠ కర్మలు చేయటం వలన, నిత్యము పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞానాన్ని వినటం వలన మన మనస్సులో ఉన్నటువంటి బలహీనతలని, లోపాలని మనం నివారించుకోగలం, తొలగించుకోగలం. మన మనస్సు యొక్క మానసిక ప్రశాంతతని మనం పెంచుకోగలం. సో ఎప్పుడైతే నిత్యము పరమాత్మని స్మరిస్తూ ఉంటామో, ఆయనకి సమీపంగా జీవిస్తూ ఉంటామో, మన ఆలోచనలలో ఒక గొప్ప శ్రేష్టత వస్తుంది కదా. అలాగే మనం శ్రేష్టమైనటువంటి కర్మలు చేయగలం. మనం ఎప్పుడైతే మంచి కర్మల్ని, ఉత్తమమైనటువంటి కర్మల్ని చేస్తూ ఉంటామో, పాపము నాశనం అవుతుంది, పుణ్యఖాత జమ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే పరమాత్మకి సమీపంగా జీవిస్తామో, ఆటోమేటిక్గా మన జాతక దోషాలని, గ్రహ దోషాలని, ఈ బలహీనతలని, వీటన్నింటినీ ధ్యానించడం వల్ల మనకున్నటువంటి కర్మలను ఎలా నివారించుకోవాలంటారు? సో ఇప్పటి వరకు మనము భక్తి అంటే పరమాత్మ ఎందున్నటువంటి అచంచలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏది ఆశించకుండా పరమాత్మ ఫస్ట్ నువ్వు నాకు కావాలి, నువ్వు నా చింతన ఉంటే, నా పక్కన ఉంటే, నా మనసులో ఉన్నటువంటి అన్ని రకాల బలహీనతలను నేను తొలగించుకోగలను, ఎదుర్కోగలను అని ఒక దృఢమైనటువంటి మానసిక స్థితికి భక్తి అని పేరు. సో మరి మన మనస్సు ఎప్పుడైతే చాలా శ్రేష్టంగా ఉంటుందో, ఆలోచనల యొక్క పరంపర ఎప్పుడైతే ఉన్నతోన్నతంగా ఉంటుందో, మన భావాలలో ఎప్పుడైతే ఒక మంచి పరిపక్వత వస్తుందో, ఆటోమేటిక్గా మనం ఎలాంటి కర్మలు చేస్తామో, మంచి కర్మలు చేస్తామా, చెడు కర్మలు చేస్తామా, భగవంతునికి సమీపంగా ఉన్నంత కాలం ఎలాంటి కర్మలు చేస్తాం, మంచి కర్మలే చేస్తాం, మంచిగా ఆలోచిస్తాం, నిజాయితీతో ఉంటాం, సత్యతతో ఉంటాము, ఇతరుల కోసం ఆలోచిస్తాము. సో మన కర్మలలో ఆటోమేటిక్గా ఏం జమ అవుతుంది అంటే పుణ్యకర్మలే చేస్తాం. ఎందుకంటే మన మనసు సర్వశక్తివాన్, సర్వోన్నతుడైనటువంటి, సృష్టి రచయిత అయినటువంటి, అనంతమైన జ్ఞాన అపార సంపద నిధి కలిగినటువంటి పరమాత్మతో కనెక్ట్ అయి ఉంది. సో ఈ మనస్సు ఎవరితో కనెక్ట్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా ఈ మనస్సులో శక్తి కలుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం చేయం, మన మనస్సుని కష్టపెట్టుకోము, ఇతరులకి కష్టాన్ని ఇవ్వం, మన మనస్సుని దుఃఖ పెట్టుకోము, ఇతరులకి దుఃఖాన్ని ఇవ్వం. ఎందుకంటే దుఃఖం కలిగినప్పుడు ఎందుకు నాకు ఈ దుఃఖం కలిగింది, ఎందుకు నాలో ఈ ఎమోషన్ ఉంది, ఎందుకు నాలో ఈ స్ట్రెస్ ఉంది, ఏ కోరిక తీరకపోవడం వలన, లేకపోతే ఏ విషయం వలన, ఏ సమస్య పరిష్కారం కాకపోవడం వలన నాకు ఇంత దుఃఖం కలుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకొని, ఓ నేను ఇలా దుఃఖపడుతూ ఉంటే పనులు జరగవు అని మనకి మనం మన మైండ్ని ప్రోగ్రామ్ చేసుకొని చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఆలోచించేటువంటి
ఒక స్ట్రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ తో కూడుకున్నటువంటి విల్ పవర్ తో కూడుకున్నటువంటి మనస్సు ఫామ్ అవుతుంది. సో మనసు ఇంత స్ట్రాంగ్ గా ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు. ఏ పరిస్థితి కానీ ఏ బలహీనత కానీ దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అప్పుడు ఆటోమేటిక్గా మనసు ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా ఉంటుందో మన కర్మలు కూడా చాలా ఉన్నతోన్నతంగా ఉంటాయి, చాలా శ్రేష్టంగా ఉంటాయి, ఇతరులకి సుఖాన్ని ఇచ్చేవి ఉంటాయి. అలాగే మనం సుఖంగా ఉంటాం, ఇతరులకి సుఖాన్ని ఇస్తాం. మనం ఆనందంగా ఉంటాం, ఇతరులకి ఆనందాన్ని ఇస్తాం. మనం భగవంతుడికి సమీపంగా ఉంటాం, ఇతరులని భగవంతుడికి సమీపంగా చేస్తాం. మనము ఉమంగ ఉత్సాహంతో ఉంటాం, ఇతరుల జీవితాల్లో కూడా ఉమంగ ఉత్సాహాన్ని నింపుతాం. మనము ఆశాజీవిగా జీవిస్తాం, ఇతరుల జీవితాల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహని కూడా తొలగించి వాళ్లల్లో కూడా ఆశా కిరణాన్ని తీసుకొస్తామన్నమాట. సో ఎప్పుడైతే మన జీవితంలో ఇంత మార్పు ఇంత పరివర్తన జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ద్వారా ఎప్పుడు మంచి కర్మలే జరుగుతాయి, పుణ్యకర్మలే చేస్తాము, పాపం చేయము, దుఃఖం ఇవ్వము, మన మనస్సుని దుఃఖ పెట్టుకోము. కాబట్టి సర్వకాల సర్వావస్థ పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించేది ఈ అచంచలమైనటువంటి భక్తి. అలాగే ఎలాంటి దైవ గుణాల్ని మన జీవితంలో ఆచరించాలంటారు మేడం? ఎప్పుడైతే మనము ఇంత భగవంతునితో ఇంత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, పరమాత్మునితో ఇంత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మనస్సులో గుణాలు చాలా కలుగుతాయి. మనం చాలా నిజాయితీగా ఉంటాం, చాలా సత్యంగా ఉంటాము, చాలా మెచ్యూర్గా ఉంటాము, చాలా మధురంగా వ్యవహరిస్తాము. మన ఆలోచనలలో ఒక పరిపక్వత ఉంటుంది, మన భావాలలో ఒక శుద్ధత, మనం చేసేటువంటి కర్మలలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి కర్మల్ని చేయటము, ఇలా మధురత, స్వచ్ఛత, నమ్రత, ఇలాంటి ఎన్నో రకాల దైవీ గుణాలను మనము ధారణ చేయగలము. సో దైవీ గుణాల ధారణ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది, నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది, స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్, ఈరోజు అందరూ కంప్లైన్ చేస్తున్నటువంటి డిప్రెషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆత్మ యొక్క శక్తి, మనసు యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ ఆటోమేటిక్గా మనలో ఎమర్జ్ అవుతుందన్నమాట. సో ఒక్క సాధనాన్ని మనం పట్టుకుంటే పూర్తిగా మన జీవితం యొక్క లైఫ్ స్పెక్ట్రమే మారిపోతుంది, మన లైఫ్ సైకిలే మారిపోతుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి మనల్ని మనం షిఫ్ట్ చేసుకోగలమని. అయితే ఇంకా దీన్ని ఎలా మనము చాలా ఇంటర్ప్రిటేషన్ చేసి చూడాలో చూద్దాం. మనకి మహాభారతంలో ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తారు, ఇది అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడి యొక్క రథానికి రథసారథిగా పరమాత్ముడు ఉన్నట్టుగా చూపిస్తారు. సో ఆ అర్జునుడి యొక్క రథాన్ని ఆయన తోలినట్టుగా, అర్జునుడికి విషయాన్ని చేకూర్చినట్టుగా చూపిస్తారు. సో అందమైన దృశ్యం నుంచి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం యొక్క ఈ బాధ్యతలని, మన జీవితం యొక్క సారథ్యాన్ని, మన జీవితం యొక్క పగ్గాలన్నింటినీ కూడా ఎప్పుడైతే సర్వశక్తివాన్, సర్వోచ్చ, సర్వోత్తమమైనటువంటి పరమాత్మకి మనం అప్పగిస్తామో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్మ మీద మనం నమ్మకం పెట్టుకుంటామో, ఆటోమేటిక్గా మన జీవితంలో కూడా విజయము చేకూరుతుంది. అది ఒక అర్జునుడికే సొంతం కాదు, మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యల భారాన్ని మోయలేనప్పుడు మన మనస్సుని, మన జీవితం యొక్క బాధ్యతని, సారథ్యాన్ని పరమాత్మకి నీవు అప్పగించు, ఆయన మీద నమ్మకం పెట్టు, విశ్వాసం పెట్టుకోండి. తప్పకుండా మీ జీవితంలో కూడా అర్జునుడిలాగా విజయాన్ని పొందుతారు, విజయ పతాకాన్ని ఎగరవేస్తారు, అన్ని సమస్యల యందు ఆయన మీకు తోడుగా ఉంటారు. కాబట్టి పరమాత్మని మనం పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ లభిస్తాయి. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఆలోచించి మన జీవితాన్ని చాలా శ్రేష్టంగా చేసేటువంటి ప్రణాళిక మనం నమ్మాలి, కానీ మనందరికంటే పరమాత్మకి ఇంకా ఎక్కువ ఉంటుంది.
తన పిల్లలందరూ కూడా చాలా సుఖీగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని ఈశ్వరునికే ఎక్కువ బాధ్యత ఎక్కువ ఆలోచన ఉంటుంది సో మరి ఆ చిత్రంలో చూపించినట్టు మన బాధ్యతని ఎప్పుడైతే ఈశ్వరునికి అప్పగిస్తామో ఆటోమేటిగ్గా మనం చాలా సంతోషంగా సుఖంగా ఉంటాము అన్నమాట సో ఎప్పుడైతే మనం భక్తి యొక్క ఇంత డెప్త్నెస్ ని ఇంత గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో అలాగే పరమాత్మని యొక్క తత్వాన్ని పరమాత్మని యొక్క ప్రేమని పరమాత్మని యొక్క శక్తిని నిజంగా అనుభవం చేసుకుంటామో మన హృదయంలో నుంచి నిజంగా ప్రేమ కలుగుతుంది హృదయం లోతుల్లో నుంచి వచ్చింది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది దాన్ని ఎవ్వరూ మార్చలేరు సో గ్యారెంటీగా ఈ పరమాత్మ యందు ప్రేమ భక్తి తద్వారా లభించేటువంటి జ్ఞానము మన మానవ జీవితాన్ని చాలా శ్రేష్టంగా చేస్తూ శాంతంగా స్థిమితంగా ఉంటూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ దైవీ గుణాలను ధారణ చేస్తూ ఆనందంగా ఉండడానికి అన్ని పరిస్థితుల్లో ఇది చాలా చాలా దోహదపడుతుంది మేడం ఇవాల్టి కార్యక్రమంలో మాకు భక్తి గురించి అలాగే జ్ఞానం గురించి మాకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి ఇది ఇవాల్టి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సదాతనం